హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో పిల్లల కోసం పెద్దలకు ఇష్టపడే ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూద్దామండి. కస్టర్డ్ పౌడర్ వేసేసి ఈరోజు రెడీ పిల్లల కోసం రెడీ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. కస్టర్డ్ పౌడర్ వేసేసి పళ్ళతో ఇలా కస్టర్డ్ పౌడర్ అయితే తీసి పెట్టేశాను. పాలు వేడి చేస్తున్నానండి. ఇక్కడ కస్టర్డ్ పౌడర్లో కొన్ని పాలు వేసి పల్చగా ఉండలు లేకుండా కలిపేస్తున్నాను. పల్చగా ఉండలు లేకుండా కలిపేసేయాలి. పాలైతే వేడి అవుతున్నాయండి. స్టవ్ పైన పాలు పెట్టేశాను. పిల్లలు వెంటనే అడిగేశారు పళ్ళను చూడగానే. గ్రేప్స్ ఉన్నాయి, అలాగే బనానా ఉన్నాయి. ఆ రెండింటిని వేసి పిల్లల కోసం ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. పాలైతే వేడి అవుతున్నాయండి. ఈ పాలు వేడి అయిన తర్వాత ఇందులో కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్, అది వేసేసేయాలి. ఇలా మొత్తం పాలు వేసేసిన తర్వాత కలిపేసేయాలండి. కాచి చల్లార్చిన పాలను మాత్రమే వేయాలండి కస్టర్డ్ పౌడర్లో. ఇలా మరుగుతూ ఉందండి. అది వేసిన తర్వాత చిక్కబడిపోతుంది. ఇప్పుడు షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసిన తర్వాత కరిగిపోవాలి. ఇది కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత పాలు చిక్కగా అవుతాయండి. ఇలా పాలు అయితే వేడైపోయాయి, మొత్తం మసిలిపోతున్నాయి చూడండి. షుగరు టేస్ట్కి తగినంత వేసుకోండి. నేను పాలకు సరిపడినంత షుగర్ వేస్తున్నాను. ఎంత వేసేసి కరిగిందాక బాగా మరగాలి పాలు, షుగర్ కరిగిపోవాలి. ఇలా ఎన్ని రకాల పళ్ళు ఉన్నా కానీ పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినే ఫ్రూట్ సలాడ్ అయితే ఈ విధంగా ఇంట్లోనే రెడీ చేస్తున్నాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా చల్లగా ఇంకా బాగుంటుంది. నేను చేయగానే పిల్లలు వెంటనే తినేశారు. నైట్ రైస్ తినడానికి ఇష్టపడలేదండి, సమ్మర్ కదా తినడానికి ఇష్టపడలేదు. ఫుడ్ అయితే ఎక్కువ తింటలేరు. ఇలా పండ్ల ద్వారా ఏదో ఒక రకంగా ఇలా రెడీ చేస్తున్నాను. పాలు వేడైపోయాయండి. ఇప్పుడు చల్లార్చాలి. ఇక్కడ పళ్ళు అయితే తీసి పెట్టేశాను, కడిగి నీట్గా పెట్టేశాను. ఈ పళ్ళు అండి ఇవన్నీ. ఇక్కడ పాలు కూడా వేడయ్యాయి, చిక్కబడుతున్నాయండి పాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఈ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా బౌల్లోకి పోసేస్తున్నానండి పాలని. ఈ పాలు చల్లారిన తర్వాత పళ్ళన్నీ కట్ చేసుకోవాలి. అలాగే మీకు ఒక చిన్న చిట్కా చెప్దామనేసి చెప్తున్నాను. అరటిపళ్ళు తెచ్చినప్పుడు వాడిపోకుండా పాడవకుండా ఉండాలి అంటే ఇలా ప్లాస్టిక్ కవరు, మనం పళ్ళు తీసుకొచ్చిన తర్వాత అదే కవర్ తీసి ఇలా పైన కట్టేసేయాలండి. గాలి తగలకూడదు. పైన గాలి తగిలిందంటే పళ్ళు పాడవుతాయి. పాడవకుండా ఇలా మొత్తం కవర్ ప్యాక్ చేసేసేయాలండి. ఇలా ప్యాక్ చేసామంటే ఖచ్చితంగా 5 డేస్ అయినా 4-5 డేస్ ఉంటాయండి పాడవకుండా. ఇలా గాలి పోకుండా మొత్తం టైట్గా కట్టేసేయాలి. ఇలా పెట్టేసేయాలండి, అరటి పళ్ళు పాడవవు. ఈ చిన్న చిట్కా ఖచ్చితంగా మీరు పాటించి చూడండి, చాలా బాగుంటుంది. పాలు అయితే చల్లారిపోయాయండి. పళ్ళన్నీ కట్ చేసి పెట్టాను, బనానా కట్ చేశాను, అలాగే గ్రేప్స్ కూడా కట్ చేసి పెట్టేశానండి. పాలు చల్లారిన తర్వాత కట్ చేసిన పళ్ళన్నీ వేసుకోవచ్చు. ఇంకా వేరే ఏవైనా వేసుకోవచ్చు అండి. దానిమ్మ పళ్ళు వేసుకోవచ్చు, యాపిల్ వేసుకోవచ్చు, ఏమున్నా మన దగ్గర వేసుకోవచ్చు. నా దగ్గర ఈ 2 పళ్ళు ఉన్నాయి, బనానా, గ్రేప్స్, అవన్నీ కట్ చేసి వేసేస్తున్నాను. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైనా పెద్దలైనా. మా ఇంట్లో అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఇస్తే తింటారండి, సపరేట్గా ప్లేట్లో వేసిస్తే మాత్రం తినరు. ఇలా చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, బాగుంటుంది. ఈ విధంగా ఈరోజు అయితే రెడీ చేశానండి. అలాగే కొత్త వారు ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వీడియోస్ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది చూసే అవకాశం ఉందండి. ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడండి. అలాగే నా వీడియోస్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలా అయితే ఫ్రూట్ సలాడ్ రెడీ అయ్యిందండి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఈరోజు మీతో ఒక చిన్న విషయం చెప్పాలండి. ఏంటంటే సమ్మర్ వచ్చేసింది, పిల్లలకు ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. అయితే పిల్లలని జాగ్రత్తగా చూసుకోండి. నేను చేసిన తప్పు మీరు చేయకూడదు అని చెప్తున్నాను. చిన్నప్పుడు మారిని 2 ఇయర్స్ ఉందండి, అప్పుడు చాలా యాక్టివ్గా ఉండేది. హరిణి అంటే 2వ పాప అండి. తను చాలా యాక్టివ్గా ఉంటుంది. 2 ఇయర్స్ ఉన్నప్పుడు మా అత్తమ్మతో ఆడుకుంటూ ఎక్కువ తనతోనే ఉండేది. తను మా అత్తమ్మ గుడికి వెళ్తుంది, అలా గుడికి వెళ్తుంది, అలా హరిణిని తీసుకొని వెళ్ళిందండి.
అలా గుడికి వెళ్ళిన దగ్గర గుడిలో దీపం పెడతాం కదండి దేవుడి దగ్గర, అలా దీపం పెడితే తను చూసుకోకుండా ఆడుకుంటూ అలాగే దీపము ఫ్రాక్ కంటుకుందండి. ఫ్రాక్ కంటుకుని ఇలా మొత్తం కడుపుకంతా కాలిపోయింది. అసలు తను చిన్నగా గాయమైంది అనుకున్నాను, అది ఇంత కొద్ది కొద్దిగా రోజులు ఎక్కువయ్యే కొద్ది ఎక్కువయ్యిందండి. ఇదంతా చాలా కాలిపోయింది, తను ఇప్పుడు ఇబ్బంది పడుతుంది, రోజు ఏడుస్తుంది తను. అది కాలింది, రోజు పడుకునే ముందు తనను కడుపు పైన చేయి పెట్టి రాస్తే దురద పెడుతుందండి లోపల, అసలు తట్టుకోలేకపోతుంది ఆ దురద అనేది. హాస్పిటల్ చూపించినా కానీ ఆ దురద అనేది ఏం తగ్గిపోతుంది అంటున్నారు, కన్నా తను తగ్గట్లేదు. తను చాలా బాధపడుతుంది. పిల్లలని ఎంత పనిలో ఉన్నా సరే పిల్లల్ని చూస్తూ పని చేసుకోండి, వాళ్ళు పడుకున్నప్పుడు పని చేసుకోండి అంతేకాని హాలిడేస్లలో పిల్లలతో ఎక్కువగా ఉంటాం కదా, వాళ్ళని చూస్తూ ఉండండి, గమనించండి వాళ్ళు ఏం చేస్తున్నారనేది. గుడికి వెళ్ళింది కదా అని నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నాను, గుడిలో ఇలా జరిగింది. అది 2 ఇయర్స్ ఉందండి పాప, చాలా చిన్న పాప. అప్పుడు అప్పటి నుంచి తను ఇలా బాధపడుతూనే ఉంది, కానీ తనకు ఆ బాధ తెలియకుండా మేము ఏదో ఒకటి చెప్తూ తను హ్యాపీగా ఉంచుతూ ఉంటాము. కానీ నాకైతే తల్లిగా నేను చేసిన పొరపాటు ఇది అని నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇలా ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎంత పనిలో ఉన్నా సరే పిల్లల్ని మాత్రం అసలు విడిచిపెట్టకండి. వాళ్ళు ఏ పని చేసినా మీరు చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. వాళ్ళకు పని చెప్పు, వాళ్ళకి ఏదైనా ఆడుకోవడానికి ఇచ్చేసి మీరు వాళ్ళతో ఆడుకున్నట్టు కొద్దిగా ఆడుకోండి, మళ్ళీ మీ పనిలో ఉండండి. లేదా వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత అయినా పనులు చేసుకోండి. నాకైతే ఇప్పటికీ తన విషయంలో నేను చాలా తప్పు చేశాను అనే ఫీలింగ్ అయితే ఉంది. జీవితాంతం బాధపడాల్సిందేనా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మా అన్నని చూస్తే నైట్ అయితే అస్సలు నిద్రపోవట్లేదండి. తనకు దురద పెడుతుందంట, లోపటంతా దురద పెడుతుంది తనకు. ఒక్కొక్కసారి అయితే మా ఇదంతా తీసేమా, నాకు నొప్పి అవుతుందని ఏడుస్తూ ఉంటుంది. ఆ నిమిషం అయితే అసలు తట్టుకోలేనండి తన బాధను చూస్తుంటే. అందుకే ఏ తల్లికి ఏ తల్లి కూడా బాధపడకూడదు అనిపిస్తుంది. ఇలా మా అన్నకి జరిగిందండి, మీరు పిల్లలతో జాగ్రత్తగా ఉండండి.